హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ దేవరా షూటింగ్లో బిజీ బిజీ. సమ్మర్కి రావాల్సిన దేవరా వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేవరా లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు. అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్తో పాటు పాట చిత్రీకరించనున్నారట. జాన్వీ కపూర్ ఎన్టీఆర్లపై డ్యూయట్ ప్లాన్ చేశారని సమాచారం. ఇక గోవాకి వెళ్తున్న ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చాడు. ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. టీషర్ట్ జీన్స్ ధరించి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్గా ఉన్నారు. తన ఫిట్నెస్ ట్రైనర్తో పాటు ఎన్టీఆర్ గోవా వెళ్లారు. దేవరా చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఆయన రెండు భిన్నమైన గెటప్స్లో కనిపిస్తున్నారు. దేవరా చిత్రంలో విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ హైప్ నెలకొంది. అలనాటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎన్టీఆర్ శ్రీదేవిల వారసులు జతకట్టడం ప్రాధాన్యత సంచరించుకుంది. త్రిబుల్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 300 కోట్లు బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. సాగర తీరం నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. విఎఫ్ఎక్స్ కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నారట. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని టీజర్ విడుదల చేసే అవకాశం కూడా కలదు. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు. తమకి సంబంధించిన ఫోటోలని అలాగే వీడియోలని షేర్ చేయరు. లక్ష్మీ ప్రణతి అయితే అసలు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉండరు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అప్పుడప్పుడు వారికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ షేర్ చేసే ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా తెగ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక దేవరా చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ అనిరుద్ధ్ కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల మల్టీ స్టారర్గా వార్ 2 తెరకెక్కుతుంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.